పరశురామ్ నరసింహ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస గారు, భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గోబుల్ ప్రచారంలాగా అటు అధికార పక్షం నుంచి అటు ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఆపడం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పి ఒక పక్క అధికార పక్షం, మరో పక్క ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా పేరుతో ఈ రాష్ట్రానికి హామీ ఇచ్చి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి బీజేపీ ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నం చేసినాయి. ఎక్కడా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి బీజేపీని విమర్శించే స్థాయి లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు బీజేపీ ఏదైతే స్పష్టంగా చెప్పిందో ఆ అంశాలను బిల్లులో పొందుపరిచి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఏం చెప్పావు అది పొందుపరుచుంటే ఈరోజు మనకు కొంత న్యాయం జరుగుండేది. కానీ ఆ రోజు ఓట్లు, సీట్లు లక్ష్యంగా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం కూడా రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మనకు ఏది అవసరం ఉందో అది మర్చిపోయి ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయి. బీజేపీ ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో ఈ రాష్ట్రానికి అవసరం ఉందని అది ఒక్కటే కాకుండా ఆ రోజు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి అవసరమో పొందుపరిచిందో అవన్నీ కూడా అమలు చేయడంలో చిత్తశుద్ధితో అటు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా సఫలీకృతమయ్యామని చెప్పి ప్రజలకు తెలియజేయడంలో మేము ప్రయత్నం చేశాం. ప్రజల నుంచి తిరిగి ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం అవసరమో అవి చేయడానికి అటు బీజేపీ, కేంద్రం రెండూ సిద్ధంగా ఉన్నాయని విజయవాడలో ఉన్న దేవాలయాలని ఒకే ఒక రాత్రి ఎవరికి నోటీస్ ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా కూల్చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణించింది. దాన్ని మా నిరసన కూడా తెలియజేశాం. ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజల మనోభావాలకు ఇబ్బంది కల్పించే వ్యతిరేక శక్తులు అధికారులుగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి దీంతో పాటుగా ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ అధికారుల మీద మాత్రం చర్య తీసుకోవాలని మాత్రం బీజేపీ డిమాండ్ కంటిన్యూగానే ఉంది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.